పంజాబ్ యూనివర్సిటీలో వీడియో లీక్ కలకలం. చండీగఢ్ యూనివర్సిటీకి చెందిన అమ్మాయి 60 మంది విద్యార్థుల అభ్యంతరకర వీడియోలను రికార్డు చేసి తన బాయ్ ఫ్రెండ్ కు పంపిందంటూ వచ్చిన పుకార్లు దుమారం రేపాయి. అయితే ఇది తప్పని చెప్పారంటారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ పంజాబ్ యూనివర్సిటీలో వీడియోల లీక్ కలకలం. చండీగఢ్ యూనివర్సిటీకి చెందిన అమ్మాయిలు స్నానం చేస్తుండగా ఇంకో తోటి విద్యార్థిని ఏదో వీడియో తీసి తన బాయ్ ఫ్రెండ్ కు పంపింది అనేది కలకలం రేగుతా ఉంది. మరి అది ఎంతవరకు నిజం అనేది మాత్రం క్లారిటీ వస్తలేదు ఇంకా. ఇక ఇవాళ బ్రిటన్ రాణి ఎలిజబెత్ II అంత్యక్రియలు సోమవారం లండన్ కు సమీపంలో బెర్క్షైర్ కౌంటీలోని విండర్స్ క్యాజిల్ గ్రౌండ్ లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయట. ఆమె చనిపోయి చాలా రోజులు వారం అయిపోయింది. 500 మంది ప్రతినిధులు వస్తున్నారట వివిధ దేశాల నుంచి. సావుకు విఆర్ఏల వారసులకు ఉద్యోగం వచ్చేనా రాష్ట్రంలో? విఆర్ఏలకేనా నియమించుకోను. రాష్ట్రంలో 7000 మంది విఆర్ఏలు వృద్ధాప్యంలో ఉన్నారు. 3000 మందికి ఇప్పటికే 65 ఏళ్లు దాటగా వారికి బదులు వారి వారసులు డ్యూటీ చేస్తున్నారు. ఏ చేసినా కేసీఆర్ నమ్ముకొని అంతే ముందుకు పోవడం అంటే కుక్కను పట్టుకొని కుక్కతోక పట్టుకొని హుస్సేన్ సాగర్ ఇదినట్టు ఉంటుంది. కేసీఆర్ పట్టుకొని పోయినట్టే అంతే.